ఓకేనా అయితే ఏం చేయాలి అది ఇక్కడ పెట్టారు ఓకేనా వామిటింగ్స్ అయితే ఏం చేయాలి కొందరు జనరల్ గానే ఏది తీసుకున్నా వామిటింగ్ అయిన వాళ్ళు ఉంటారు ఓకే ఈ ఆయుర్వేదంతో సంబంధం లేదు అలాంటి వాళ్ళు గాని ఈ తీసుకున్నప్పుడు అయినా కూడా ఏం చేయాలి వామిటింగ్స్ అయితే ఏం చేయాలంటే ఇంట్లో తులసి ఆకు ఉంటే ఎట్లా రోజు వాడుతుంటావు కదా ఒక తులసి ఆకులు ఒక ఐదు ఒక పూదినాకు ఐదు ఐదు నిమ్మరస చుక్కలు ఒక లవంగం వాటిని కలిపి దవడకు పెట్టి నవలతో ఆ రసం మింగారనుకోండి ఆ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఆ వామిటింగ్స్ కానీ తక్కువైపోతుంది ఓకే చెప్తాను ఓకే ఇట్లా ఒక రోజుకు మూడు నాలుగు సార్లు నాకించండి నాకిచ్చేదే మీకు ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది ఓకేనా అదేవిధంగా ఈ నవల లేని వాళ్ళు ఓకే ఉదాహరణకి అమ్మ చెప్పినట్టు ఓకే ఇంకొక ఫార్ములా ఉంటుందమ్మా జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర దూరంగా వేపి మన కూరలో వేసుకుని జీలకర్ర దూరంగా వేపి పొడి చేసుకోండి ఓకే అలా ఉంటుంది పొడి చేసుకొని అర చెంచా పొడి చెంచా తేనె కలిపి నాకించండి ఓకే నాకలేడు ఏం చేయాలి కొన్ని వాటర్ కలిపి నాకించాలి ఓకేనమ్మా ఓకే ఇట్లా ఇది ఎవరి జనరల్ వాళ్ళకు కూడా ఏమైనా వామిటింగ్స్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓకే ఎవరి క్యాన్సర్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇది వామిటింగ్స్ అయితే చేసుకోలేకుండా అవసరం లేదు ఇక మోషన్స్ అవుతున్నాయి ఉదాహరణకి కొందరు సహజంగానే మోషన్స్ ఎక్కువ అవుతున్న వాళ్ళు ఉంటారు కొందరికి బ్లడ్ మోషన్స్ పైన తింటే వాళ్ళకి ఇప్పుడు బ్లడ్ మోషన్స్ కూడా ఉంటాయి దానికి జనరల్ ఈ ఆకులు ఇస్తున్నప్పుడు కొందరికి స్టార్టింగ్లో అయితే అనిపించినట్టు కావచ్చు ఒకవేళ అయితే ఏం చేయాలి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది దానిమీద కాయ ఉంటుంది కదా దానిమీద గింజలు తిన్నాం కదా గింజలు తిన్న తర్వాత తొక్కలు ఏం చేస్తే పారేస్తాం మనం కదా ఆ తొక్కలు ఏం చేయాలంటే ఒక రెండు కప్పుల నీళ్లు పోసి ఆ ముక్కలే చిన్న చిన్న కట్ చేసి అందులో వేయండి నీళ్ళ వేసి మసల పెట్టాలి రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు కావాలి అయిన వరకు మరిగించండి మరిగించి వడపోయాలి వడపోసి ఆ నీళ్ళు తాగించండి తాగిస్తే మోషన్స్ కంట్రోల్ అవుతాయి